హాయ్లో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా థంబ్నైల్ చూసి వీడియోని క్లిక్ చేసి ఉంటారు. సో నేను దానిపై ఒక మంచి క్లారిటీ అనేది ఇస్తాను. ఎందుకంటే గత ఒక వారంగా నేను యూట్యూబ్లో చూస్తుంది ఏంటంటే, మనకి ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న నెగిటివ్ మార్క్స్ని మనం దాన్ని ప్లస్ ఎలా చేసుకోవాలనేసి చాలామంది చాలా వీడియోస్ అయితే చేస్తున్నారు. వాటికి చాలామంది కూడా ఆసక్తి చూపుతున్నారు. కానీ ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఉంది, నేను అది సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ అంతేకాకుండా అందులో ఉండే ఒక క్లారిటీని మీకు ఈ వీడియోలో మీకు ఇస్తాను. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసి మీకు నచ్చింది అనిపిస్తే దీన్ని ఒక లైక్ చేసి, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే అప్లై చేసేవారో, ఎవరైతే వీటిని బిలీవ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అండ్ మీకేమనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గైస్, ఇక్కడ నేను చూసిన వాస్తవం ఏంటంటే, ఒక విద్యార్థిని మూడు విధాలుగా డివైడ్ చేశారు, బాగానే ఉంది. సో ఒకరు బిలో యావరేజ్ స్టూడెంట్ అంటే, యావరేజ్ స్టూడెంట్ అంట, మెరిట్ స్టూడెంట్ అంట. సో ఈ బిలో యావరేజ్ స్టూడెంట్కి ఎన్ని మార్కులు వస్తాయో డిసైడ్ చేసేసారు, అండ్ ఈ యావరేజ్ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయో డిసైడ్ చేసేసారు, అండ్ మెరిట్ స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వస్తాయో డిసైడ్ చేసేసారు. ఓకేనా? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ పేపర్ మనకి ఎలా ఇస్తాడో తెలియదు. నెక్స్ట్, ఇందులో యావరేజ్ స్టూడెంట్కి తెలిసిన క్వశ్చన్లు ఎన్ని ఉంటాయో తెలియదు. నెక్స్ట్, మెరిట్ స్టూడెంట్కి తెలిసిన క్వశ్చన్లు ఎన్ని ఉంటాయో తెలియదు. బిలో యావరేజ్ తెలిసిన స్టూడెంట్ క్వశ్చన్లు ఎన్నో తెలిసిన క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయో తెలియదు. ఇవేవి తెలియకుండా ఒక క్యాండిడేట్కి ఇన్ని మార్క్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకేనా? ఎందుకంటే పేపర్ తయారు చేసింది నేను కాదు, అండ్ క్వశ్చన్స్ నాకు తెలిసినవి ఎవరు, ఇవన్నీ ఉంటాయి. వాటితో మనము ఒక స్టూడెంట్కి ఇన్నే వస్తాయని మనం పర్టికులర్గా చెప్పలేము. సో ఫస్ట్ స్టెప్పే రాంగ్. ఓకేనా? సో ఒక స్టూడెంట్కి ఇన్ని వస్తాయని చెప్పలేం. మరీ ఏంటంటే, చాలామంది ఇక్కడ కాంపిటేటివ్ అనగానే లక్ ప్లస్ హార్డ్ వర్క్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నేను ఏదో ఒక పవర్ ఉంది, ఆ శక్తి ఉంది, దానివల్లే మనం గెలుస్తామని చెప్పను. ఏదో ఒక తెలియని పవర్ అంతే, అది లక్. అదొక లక్ ఉండాలి, ప్లస్ హార్డ్ వర్క్. ఈ రెండు లేకపోతే అసలు మనము ఉద్యోగం సంపాదించలేము. ఓకేనా? నెక్స్ట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రయింగ్, అదే హార్డ్ వర్క్. ఓకేనా? నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తూ పోవడమే, ఇది ఒకటే తెలిసింది. సో అసలు క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తాడో తెలియకుండా మనం ఒక స్టూడెంట్ని అంచనా వేయడం చాలా కష్టం. ఓకేనా? ఏమో చదివిన బట్టి బిలో యావరేజ్ స్టూడెంట్కి ఎక్కువ మార్కులు రావచ్చు. ఓకేనా? సో ఇతను చదివింది, ఇతను చదువు ఉండకపోవచ్చు. ఎవరు? మెరిట్ స్టూడెంట్. ఇతనికి ఇన్ని మార్క్స్ వచ్చి ఉండకపోవచ్చు. ఓకేనా? అప్పుడు ఇక్కడ మెరిట్ స్టూడెంట్ మీద చూసుకుంటే బిలో యావరేజ్ స్టూడెంట్ బెటర్ కదా, ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయగలడు. ఎందుకంటే ఇతను చదివిన దాంట్లో ఈ టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. ఎవరైతే మెరిట్ స్టూడెంట్ ఉన్నాడో అతను చదివిన నుండి తక్కువ వచ్చాయి. ఇప్పుడు మెరిట్ స్టూడెంట్ కాస్త బిలో యావరేజ్ స్టూడెంట్ అయిపోయాడు. ఇక్కడ ఏంటంటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఇస్తాడో తెలియకుండా మనం ఏ నెగిటివ్ మార్కింగ్ కూడా ప్లస్ మార్కింగ్గా చేసుకోలేమో, ఏ స్టూడెంట్ని కూడా అంచలేము. ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్కి వెళ్దాం. సో మనకి ఇప్పుడు ఇచ్చిన ఏదైతే సచివాలయం ఉద్యోగాలు ఉన్నాయో 1/4 అనమాట. అంటే 4 తప్పుడు సమాధానాలకి 1 మార్క్ అనేది మైనస్ చేస్తారు. ఓకేనా? 1 మార్క్ పోతుంది. అలాగే మనం రాసిన ఫస్ట్ పేపర్లో 50 మార్కులకి మనకు ఫస్ట్ పేపర్ వస్తే, లేదా 75 మార్కులకి ఒక ఫస్ట్ పేపర్ వస్తే, ఓకేనా, ఈ 75 మార్కుల్లో మనం సరైన వాటికి చూడండి, సరైన వాటికి ఒక నియర్లీ ఒక 50 పెట్టాం అనుకోండి. ఈ ఎక్స్పెక్టెడ్ మాత్రమే 50 పెట్టాం, పోనీ 50 కూడా ఉండవండి, 40 పెట్టాము. ఎందుకంటే ప్రిపరేషన్ టైం చాలా తక్కువ ఇచ్చాడు. ఇప్పుడు చదివేసి పెట్టడం అంటే కష్టం. ముందు నుండి ఎప్పటి నుండో అన్ని ఉద్యోగాలకి, గ్రూప్స్కి, వాటికి చదువుకుని వస్తున్న వాళ్ళు ఈజీగా ఈ జాబులు అనేది సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పేపర్ మీద అవగాహన కాదు, సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఈ 75లో కూడా మనము 40 సరైన ఆన్సర్లు పెట్టాము, ఇంకా మిగతా వచ్చేసి 35 ఆన్సర్లు తప్పుగా పెట్టాం. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ప్రతి 4 క్వశ్చన్లకి కూడా మనకి 1 మార్క్ పీకేస్తామని చెప్పారు. ఓకేనా? సో ఇప్పుడు ఈ 4 మనం చూసుకుంటే ఈజీగా 6 ఉంటాయి. అంటే 6 మార్కులు పీకేస్తారు ఈజీగా. అంటే మనకు వచ్చిన 40లో 6 మార్కులు పీకేస్తారనుకోండి, ఎంత ఉంటుందండి? 34 మార్కులు ఉంటాయి చివరిగా. ఈ 34 మార్కులతో మనము మెరిట్ సంపాదించలేం. ఓకేనా? ఎందుకంటే కేటగిరీ వైజ్గా మనకి క్వాలిఫయింగ్ పర్సంటేజ్ ఇచ్చేసాడు. ఏంటి, ఓసీ వాళ్ళకి వచ్చేసి 60 అంట, నెక్స్ట్ ఏమో బీసీ వాళ్ళకి వచ్చేసి మనం చూసుకున్నట్టయితే 50 ఈ రేంజ్లో ఇచ్చారు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూసుకుంటే మనకి 45 to 45 ఈ రేంజ్లో ఇచ్చారు. సో ఆడిచ్చిన మార్క్స్కి ఇక్కడ మనం చూసుకుంటే ఇది నియర్లీ ఎంత ఉండాలండి,
ఇంకేనా, ఇక్కడ మనం చూసుకున్నంటే ఒక దగ్గరగా ఒక 60 కేసుకోండి, 50 లేదా 58 కేసుకోండి, ఇది ఒక 50 కేసుకోండి మార్క్స్, ఓకేనా. ఈ అంటే అంతకి 150కి ఈ మార్క్స్, ఇది చూసుకున్నట్టయితే ఒక 40 మార్కులు వేసుకోండి, ఓకేనా. ఈ విధంగా మనం ఎస్టిమేటెడ్ వేసుకున్నా మనకి బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఎప్పుడు కూడా మనం 34 మార్కులు మాత్రమే సంపాదించాం, ఎంతకి మొత్తం నెగిటివ్ మార్క్స్ పోగా. మరి అక్కడ ఇచ్చిన ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రమే దీన్ని రీచ్ అవ్వడం ట్రై చేస్తారు, మరి బీసీ అండ్ ఓసీ వాళ్ళ సంగతి ఏంటి? సో యూట్యూబ్లో వస్తున్న ప్రతి వీడియో కూడా రాంగ్ అని చెప్పడానికి మాత్రం ఈ వీడియో చేశాను. సో ఇది సుత్ అనుకోవచ్చు, ల్యాగ్ అనుకోవచ్చు, ఒక క్లారిటీ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సో మీరు ఎప్పుడూ కూడా మీ హార్డ్ వర్క్ని నమ్ముకోండి, నెగిటివ్ మార్కింగ్ని ప్లస్ చేసుకోవడం ఇదంతా ఉత్తి సోది, ఓకేనా. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుందో తెలియకుండా ఎవరి మార్క్స్ని కూడా డిసైడ్ చేయలేము, అది యావరేజ్ స్టూడెంటా, బిలో యావరేజ్ స్టూడెంటా, లేదంటే మెరిట్ స్టూడెంటా అనేసి మనము క్యాల్కులేట్ చేయలేము. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. కానీ నేను ఎగ్జామ్కి ఇచ్చే ఒకే ఒక్క సజెషన్ ఏంటంటే, ఫస్ట్ ఇదే ఎగ్జామ్ కాదు, మీరు ఏ ఎగ్జామ్ రాసినా, సబ్జెక్ట్ పరంగా రాసినా, అంటే మీరు చదువుతున్న రెగ్యులర్ స్టడీస్కి సంబంధించి లేదా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కూడా, మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మొత్తము అదే సబ్జెక్టెడ్, అంటే మీరు చదువుతున్న వాళ్ళు అనుకోండి, ఇప్పుడు డిగ్రీయో లేదంటే ఒక ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు అనుకోండి, ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, క్వశ్చన్ పేపర్ రాగానే క్వశ్చన్ పేపర్ మొత్తం చదివేయాలి, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అంతా చదివేసి అందులో మీకు వచ్చింది అంటే ఫస్ట్ అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ అది ఇప్పుడు కాంపిటేటివ్ సైడ్ వచ్చేయండి. మన కాంపిటేటివ్ సైడ్ క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి, క్వశ్చన్లు ఫస్ట్ మీరు ఇందులో క్వశ్చన్ పేపర్ మొత్తం చదవకండి, ఇదే టైం వేస్ట్. మీరు ఫస్ట్ క్వశ్చన్ చదవడం, మీకు వస్తే పెట్టడం, మీకు ఫస్ట్ ఏదైతే వచ్చో వాటిని టిక్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఆన్లైన్ అనుకోండి, అక్కడ మీరు క్లిక్ చేస్తే ఓకే అయిపోద్ది, అది ఓఎంఆర్ బేస్డ్ అనుకోండి, బబ్బులు చుట్టాలి. మీకు ఏది వచ్చో అలా పెట్టుకుంటూ వెళ్ళిపోండి, అంతేకాని క్వశ్చన్ పేపర్ చదువుతూ కూర్చోకండి. మీకు రానివి మాత్రం పక్క సైడ్ పెట్టండి, ఓకేనా. దానికి లాస్ట్గా ఒక 20 మినిట్స్ లేదా ఒక 20 మినిట్స్ కేటాయించుకోండి, ఎందుకంటే మాకు ఎగ్జామ్ అంటే 1 అవర్ పైన ఇస్తారు మ్యాక్సిమం, లేదా 50 లేదా 60 మినిట్స్, అంటే 1 అవర్ పైన ఇస్తాడు లేదా 50 మినిట్స్ ఇస్తాడు అప్రాక్సిమేట్లీ. సో దీనికి ఒక 20 లేదా 15 మినిట్స్ టైం పెట్టుకోండి. దేనికి మీరు ఏవైతే ఆన్సర్ చేయలేదో వాటికి ఒక 15 మినిట్స్ కేటాయించుకోండి. మీకు వచ్చినవన్నీ పట్టుకొని పెట్టుకెళ్ళిపోండి, అంటే మీకు వచ్చి రానట్టు ఉంటాయి కదా, వాటిని కూడా అప్పుడే అటెండ్ చేసేయండి. మీకు పూర్తిగా దీనిపై అవగాహన లేననేవి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకొని, అప్పుడు అంతా ఫిలప్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు దాన్ని కేటాయించి, అప్పుడు మీరు మీకు ఇదేంటి వచ్చు. ఇందులో మీరు ఫుల్ ప్లెజ్డ్గా క్వశ్చన్ చదవండి, మీకు ఈ క్వశ్చన్ మీద అంత అవగాహన ఉందో దాన్ని చూసుకొని మీరు ఆన్సర్ చేయండి, ఓకేనా. సో ఈ విధంగా ఆన్సర్ చేసుకోలేం కానీ ఇందులో యావరేజ్, బిలో యావరేజ్, మెరిట్ ఎప్పుడు కూడా మనం తీసుకోలేము. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, క్వశ్చన్ పేపర్ ముందు ఏ విధంగా ఇస్తాడో తెలిస్తేనే మాత్రమే మనము అలా చెప్పగలము, అలా తెలియకుండా చెప్పలేము, ఓకేనా. అర్థమవుతుందా? ఎంత మనకు సిలబస్ ఇచ్చినా సరే సిలబస్ని అనుసరించి మనం ఎప్పుడూ కూడా ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయలేము, అంటే ఖచ్చితంగా ఎలాంటివి వస్తాయని తయారు చేయలేము, వీళ్ళే అటెంప్ట్ చేస్తారని కూడా మనం చెప్పలేము. మనకి క్వశ్చన్ పేపరు ఎలా ఇస్తే మనకి ఎన్ని మార్క్స్లు వస్తాయో చెప్పగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అయిపోతారు. ఇదంతా కొంచెం ట్రాష్, నమ్మకండి. ఫస్ట్ మీ హార్డ్ వర్క్, మీ లక్కను బేస్ చేసుకుని మీరు వర్క్ చేయండి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిపరేషన్ తెలియదు, అంతే నేను చెప్పేది. ఇందుకే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.